స్తోత్రములు పరిశుద్ధుల కృప కలిగింది అవ్వ, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. మా జీవితంలో మరి యొక్క దినాన్ని మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ఈ రోజు జరుగుతున్న మ్యూజిక్ లో క్లాసులో నాయన మీ కృపకు తోడుగా ఉంచి నాయన రాబోచున్న ప్రతి ఒక్క విద్యార్థిని నాయన మీరు కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆయన మాస్టర్ గారు చెబుతున్నప్పుడు తండ్రి మేము శ్రద్ధగా విని నాయన మంచిగా నేర్చుకుని మిమ్మల్ని స్తుతించడానికి స్వరములతో మిమ్మల్ని పాడడానికి తండ్రి మా ఆయన మా స్వరాలు ముట్టండి తండ్రి. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. పోస్ట్ చేస్తున్న షాలేం ఇస్రాయల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకునండి. ఆయన మాస్టర్ మహర్షి గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి నాయన మంచిగా పాడి నాయన మిమ్మల్ని స్తుతించలాగా మేము ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మంచిగా పాడి మీ నామాన్ని మహింపరచడానికి మీలో నాయన ఉత్తేజమును నూతన ఉత్తేజాన్ని పొందుకోవడానికి మీరు మాకు తోడుగా సహాయం చేసి సమస్త మహిమా ఘనత ప్రభువు మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మరి బెల్లియా గారితో మాట్లాడారా? బెల్లియా గారితో రాత్రి మరలా మెసేజ్ చేశాను సార్, ఆయన ముందు నన్ను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత నేను నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత గుర్తుపట్టారు సార్. మరి ఇక కంటిన్యూ చేయలేదు సార్, టెస్ట్ మెసేజ్ కంటిన్యూ చేయలేదు. ఆయన వస్తాను అన్నారు కానీ మరి ఇంకా మరి ఏం చెప్పలేదు సార్. బెలియా గారితో మాట్లాడుతా ఉన్నారు. ఏమని మాట్లాడాలండి, మానేసినడుతా. ఇప్పుడు ఇది మా నా రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదు. అవునండి, నేనేం చేయగలను? అదే అవునండి, అదే అది అది అంత మంచిది కాదండి. అదే దేనికని అంతే కదా. అవునండి, అవును రీజన్స్ ఉండాలి కదండి. అవును. అసలు ఫస్ట్ ఎలాగండి మీకు పరిచయం, ఆయన మిమ్మల్ని పరిచయం చేస్తున్నారు ఆయన? లేదు, మన ప్రోగ్రామ్ చూసే. ఓహో, యూట్యూబ్ లో చూసుంటారు? యూట్యూబ్ లో మన స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూసి కాంటాక్ట్ చేశాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లెక్స్ తో పని లేదండి. ఇక్కడ నేను చేయవలసింది నేను చేస్తున్నాను కదా, పాడవలసిన బాధ్యత, నేర్చుకోవాల్సిన బాధ్యత ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళది. ఏమంటారు, అంతేనా? అంతేనండి, అంతే అంతే. నేను మనం ఉంటామండి ఇక్కడ అలాగా, ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటుందో ఉంటుంది. ఎవరు ఎంతనంటారా ఆనంద్ గారు, పాల్ గారు? మీ మ్యూజిక్ కాలేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా మంది మిస్ అయిపోయారు కదా ఇవన్నీ. ఏమండి, మీ కాలేజ్ ఫస్ట్ మీ ఆ బ్రాంచ్ ఎన్ఐడి బ్రాంచ్ వాళ్ళు? అవునండి. వాళ్ళు చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. మామూలుగానే ఒకటే మెసేజ్ ఉంటుంది నా దగ్గర నుండి అందరికి, ఈ జూమ్ గురించి కొంత భయపడ్డారు కొంతమంది. జూమ్ విషయంలో భయపడడం అన్నది పొరపాటు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు బాగా మనీ ఎక్కువగా డీల్ చేస్తున్న వాళ్ళు ఏదన్నా అకౌంట్స్ ప్రాబ్లం ఇలాంటివి ఉండొచ్చు, అది అది వేరే విషయం. అంతే కదా, మన అకౌంట్స్ హ్యాక్ చేసి ఏం చేస్తారు? దేవుని మీద భారం వేయాలి, విశ్వాసం లేని వాళ్ళతో మాకు పని లేదు కదా. నేను యునైటెడ్ గ్రూప్ జీవజాలం గ్రూప్ కూడా తీసేశాను సార్, అందరూ ఇందులో ఉన్నారు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో. శాలేం గారు, ఆ గ్రూప్స్ డిజాల్వ్ చేశాను. ఓకే, ఎందుకంటే సేమ్ మెసేజ్ మళ్ళీ అందరికి రిపీటెడ్ గా వెళ్తున్నాయి కదా. అవును, ఇంకా మెసేజ్ పెట్టి ఇంకా తీసేసాం ప్రస్తుతం. ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా అలా జరిగితే అప్పుడు మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చా? అవునండి, అవును.
నేను ఆల్మోస్ట్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మన దీంట్లో ఉన్నారు ఉన్నారండి ఉన్నారు సిఎంసి లో ఉన్నారు అవునండి దాని చేత మరి ఇక్కడ కూడా బాగా రావాలి చూద్దాం వసంతమ్మ గారు వెల్కమ్ నారాయణ ప్రైజ్ ద లార్డ్ సర్ ప్రైజ్ ద లార్డ్ వాళ్ళు మొదలు పెట్టండి కీర్తన సార్ ప్రైజ్ ద లార్డ్ రాణి వాళ్ళ గురించి ఏం వరి అవనక్కర్లేదు ఏం అక్కర్లేదు మరి నేను ఆ విషయం అడగను కూడా ఇక్కడ ఇదేంటంటే చెప్పాను కదా నేను శ్రమ పడ్డాను శ్రమపడి నేను ఎన్ని ఎన్నో గీతాలు అవి ఇవి చేసిన దానికి నేర్పించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నేర్చుకుంటారా సరే అయితే మనకి నేర్చుకోవాలి నేర్చుకునే వాళ్ళు కావాలి ఇప్పుడు చెప్పారుగా 10% నేర్చుకున్నారా 10% వరకు రాగలిగారు ఇంకా చాలా ఉంది మరి నేను శాలిం గారు మా ఇద్దరితో పాటు చాలా మంది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఉన్నారు వాళ్ళు చాలు ఇప్పుడు ఎందుకంటే ఒక వీడియో రిలీజ్ అయితే చాలా మంది వింటున్నారండి కనుక మనం వచ్చిన వాళ్ళందరూ చాలు మనకి నేను పదే పదే రిపీట్ చేసి నేర్పుతూ ఉంటాను అవి అలా వెళ్తూ ఉంటాయి అంతే ఏమంటారు శాలిమ గారు అంతేనండి అంతే నేను పాడిందల్లా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి సంవత్సరాలు చూసుకుంటారు జనం మనం చనిపోయినా ఉంటాయి అండి మిగిలిపోయి ఉంటాయి అలాగా ఇంకొక పని మాత్రం ఏంటంటే ఒక 50-60 కీర్తనలు అయిన తర్వాత మనం పుస్తకం రిలీజ్ చేద్దాం చేద్దాం పబ్లిష్ చేద్దాం అంటే వెస్టర్న్ అండ్ ఇండియన్ రెండు కూడా ఒక సైడ్ అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక సైడ్ గీతాలు అన్ని మళ్ళీ మనం గీతాలు కూడా వెస్టర్న్ నోట్స్ రాస్తాం రాసి మనం మనకి ఇక్కడికి వచ్చే 15-20 మంది చాలండి రమ్మని ఆహ్వానిస్తాం రావద్దని ఎవరిని చెప్పు జాయిన్ అవ్వమని అంటాం కొంతమంది వాళ్ళకి వాళ్లే జాయిన్ అవుతున్నారు తెలుసుకునేవి ఎక్కడెక్కడి నుండో ఫోన్లు చేస్తున్నారు అంతే ఎక్కడి వరకే నేను చెప్పగలను అంతే ఆశీర్వాదం గారు వెల్కమ్ ప్రకాష్ గారు వెల్కమ్ పెద్దలు అలా వచ్చి కూర్చుంటున్నారు కదా పిల్లలకి ఏమైంది కొంతమందికి తెలిసినప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు అవకాశం అంటే వీడియో చూసేస్తున్నాం నేర్చేసుకుంటున్నాం వీడియో చూసే అంటే ఓకే నేర్చితే ఇంకా అందరూ వీడియోలు చూసి నేర్చేసుకుంటాం అంటే నేను శాలిం గారికి చెప్పుకోవాలి శాలిం గారు పాడుతూ ఉండాలి మేము ఇద్దరు అంతే కదండి పాలగారు మొదలు పెట్టండి కీర్తన ససరి సరిగా పాగరి సా కలుగునుగాక దేవునికి మహిమ సార్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 27వ కీర్తన రచన శ్రీ ఏడుపుల మోషే గారు వెలహరి రాగం సరి సరి సార్ కొంచెం శృతి వాళ్ళు మీరు శృతి వినండి ఇవ్వండి సార్ ఏం పాడుతున్నారు సరి సరిగా పాగరి సరి సరిగా పాగరి సా
సరి సరి గప గరి స గద ప ప గ గరి స సరి సరి గప గరి స ద ద ద ద ద ద ద ద ప ప గ ప ద స స ద స ద ద సర్ da 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 pa da pa pa ga pa pa da pa da sa sa da sa sa ri sa ri ga sa ri ga pa ga ri sa ga da pa pa ga ga ri sa sa ri sa ri ga ga ri sa ఓకే సార్ ద 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 ప ద ప ప గ ప ద స స ద స వెరీ గుడ్ ద ద ద రి స ద స ద ద ద ప గ ప ద ప ద ప గ రి స స రి స రి గ ప గ రి స ga da pa pa ga ga ri sa sa ri sa ri ga pa ga ri sa da 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 pa da pa pa da 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 adi da sa ri ga ma pa da 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 pa da pa pa ga pa da sa sa da sa da 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 ri sa da ri sa da sa da 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 pa ga pa da pa da pa ga ri sa sa ri sa ri ga pa ga ri sa ga da pa pa ga ga ri ససరి సరి గ ప గ రి స కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక కలుగునున్నతమైన ఘన స్థలములందున నీలకు సమాధానం నరులకయనదయ కలుగునుగాక దేవునికి మహిమా. పాడిన దానికి మీరు పాడిన స్వరానికి మీరు పాడిన కీర్తనకి సంబంధం లేదు. సద్దున్ రావు గారు వెల్కమ్, నిక్కీ వెల్కమ్. సార్ పల్లవి అయితే పల్లవి స్వరం మీరు పాడిన దానికి సంబంధం లేదు అంట. ఇప్పుడు అందుకే ఫ్రేజ్ పాడుకుని పల్లవి అది పాడుకోవాలి. సరి సరి అదొకే సార్ సార్ కలుగును గాక గరి ససరి సరి 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 కలుగును గాక దేవునికి మహిమా పద ప ప గ ప ద స స ద స అది పాడం చరణం. కలుగునున్నతమైన ఘన స్థలములందున నీలకు దస ద ద ద ప సార్ ద ద ద ద రి స ద ద ద ద ద ప నీలకు సమాధ సార్ నరుల గ ప ద ప ద ప గ రి నరుల కాయన
దయా సార్ అంతేనా? ఎంత నంబర్ అది సార్? నీలకు సమాధానం మీరు కొత్త చూని పాడేశారు. అందుగారు పాడండి, చెత్తను పాడ. కొనియాడా తరమా సార్? కొనియాడా తర నిశరీరి సగరి సనిధని సా నిశరీరి సగరి సనిధని సా నిశరీరి గమగరి స నిశరీరి సగరి సనిధని సా నిసరీరి సగరి సనిధని సా నిసరీరి గమగరి స నిసరీరి సగరి సనిధని సా. చాలా లోగా ఉంది మీ వాయిస్ సార్. లోగా ఉంది సార్? లోగా ఉందండి వాయిస్. మీ వాయిస్ లోగా ఉంటుంది. సరే సార్. నిసరీరి సగరి సనిధని సా నిసరీరి రి గమగరి స నిసరీరి సగరి సనిధని సా ససగా గమ పప పాప రిరి గమ పామ మగరి రి ససగా గమ పప పాప రిరి గమ పామ మగరి రి నిసరీరి రిరి రి గమ పామ గరి సరి సరి గమ గరి నిసరీరి సగరి సనిధని సా నిసరీరి రి గమ గరి స నిసరీరి సగరి సనిధని సా. ఉనియాడా తరమే నిన్ను కోమల హృదయ కునియాడా తరమే నిన్ను తనదారు దినకరు వినుతారాలను మించు తనదారు దినకరు వినుతారాలను మించు కన తేజము నా నొప్పు కాంతి మంతుడవీవు నిసరీరి సగరి సనిధని సా నిసరీరి రి గమగరి స నిసరీరి సగరి సనిధని సా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఫీల్ రావాలి. నిసరీరి సగరి సనిధని సా ఫీల్ వచ్చేటట్టు పాడాలి. ఇంకా నిసరీరి సగరి సనిధని సా నిసరీరి గమగరి నిసరీరి సగరి సనిధని సా ససగా గమ పప పాప రిరి గమ పమ మగరి రి ససగా గమ పప పాప రిరి గమ పమ మగరి రి నిసరీరి రిరి రి గమ పమ మగరి సరి నిసరీరి సగరి సరిదని సా. గజల్లా పాడొచ్చు దీన్ని. స్వరం వచ్చేసరికి ఎలా అయినా కొంచెం
పట్టుబట్టినట్టు ఉంటుంది వివేకం. దాని నుండి బయటపడాలి. నిసరి సగరి సరి నిసరి సగరి సరి నిసరి గ మగరి నిసరి సగరి సరి ససగగమ పప పప రిరిగమ పమ మగరిరి ససగగమ పప పప రిరిగమ పమ మగరిరి నిసరిరి రిరిగమ పమ మగరి సరి సరి నమరి నిసరిరి సగరి సరి దనిసా. చూసారు ఆ ఫీల్ రావాలి. శాంతి కీర్తన పాడు. అంకుల్ కలిగులు కనుక పాడుతున్నాను. ఏ పాత్ర అమ్మా? కలుగులు కాక అంకుల్ పాడు. పాడాడు కదా కలుగులు కాక. పాడు. ससरि सरि कपा गरि सा गात पाप गगरी ससरि सरि कपा गरि सा दस दा दुर दगा दा दद पगा कप गा पद सस दस ददा दरि सा दस दद प गपा का पा दपा गरी ससरी सरी गा पगरी ससरी सरी गागरी साल गा दियोड़ी की महिमा कल गुण गा कल गुण అక్కడ చాల చివర్లో మళ్ళీ పడు స్వరం పడు. ససరి సరి గరి సా పప గగరి ససరి సరి గప్ప గరి సా ద పద పప గ పద సద సా పద సద సా ద దరి సద సద ద ద గ పద పద ప గరి ససరి సరి గ ప గరి సా గ ద పప గ గరి ససరి సరి గ ప గరి సా. ఓకే అక్కడ పైన పైకి వెళ్ళినప్పుడు సరిపోతుంది. మళ్ళీ ఒకసారి పాడు స్వరం పడుతుంది. ససరి సరి గ ప గరి సా ससरी सरी गरी गा पगरी ससरी सरी गरी అది ఒకటే నోట్ కదా. పద పప గ పద సస దస
పాడు పాడు మళ్ళీ పాడు అంటే అందరూ నేర్చుకుంటారు కదా మళ్ళీ కరెక్ట్ గా కరెక్ట్ చేసుకోవాలి కదా శృతి చారాలి అక్కడ పైన సరిగరి విలహలి ఇది వెళ్ళేటప్పుడు మొన్న వచ్చేటప్పుడు శంకరాబాబు పాడు సర్వశక్తుని స్తోత్ర సాగరి సారి గప మగ రీగరి మీరు సర్వశక్తుని పాడండి ముందు సర్వశక్తి తుని స్తోత్ర గానము అల్పరేచూరికి మీకు ఆ చూన్ వచ్చు దానికి స్వరం కల్పిస్తే ఎలా మరి మీకు వచ్చిన చూన్ పాడండి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసుభాము నిత్యమెదర చెల్లును ఎప్పుడు వెళ్ళలేదా నేను నేను నేర్పింది సాగరి సారి గప మగరి గరి సర్వశక్తుని స్తోత్రగా దీనికమ్మ మీకు వచ్చిన పాటకి స్వరం చెప్పేస్తే అలా చేయకూడదు కదా మరి చెప్పిన స్వరం ముందు పాడు సాగరి సారి గప మగరి గరి మగరి గగరి తరి సారి అది మన శృతి అల్పరే జగమిల్లను నిర్వహించును దాస భారు నిత్యమెదర చెల్లును సాస సాస పగా గమ గరి సారి గప మగరి గరి మామ మాగ గరి గగ కాగరి సాగరి రిదని సారి సాస సాస పగా గమ గరి సారి గప మగరి గరి మామ మాగ గరి గగ కాగరి సాగరి రిదని సారి సా అది కీర్తన సర్వశక్తుని స్తోత్ర గానము నిత్యమెద రాజిల్లను రాజిల్లను రాజిల్లను
నిత్య మెద రాజిల్లను అది కీర్తన. అమ్మాజీ గారు పాడండి. కలుగును గాక సరి సరి గ పాగరి సా గద ప ప గ గరి సరి సరి గ పాగరి సా ద 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 ప ద ప ప గ ప ద స స ద స ద ద ద రి స ద స ద ద ప ग प द प ग प ग रि स स रि स रि ग प ग रि केतन बाड द प प ग ग रि स तन गो न क దేవుని కే మహిమా కలు కలుగునున్నతమైన ఘన స్థలమునందున ఇల్లకు సమాధానం నరుల కాయనదాయ కలుగును దేవునికి మహిమా కలుగును గాక స్వరం కొంచెం మార్చారు అదే ఎంతసేపు పాడా నేను ససరి సరి గపగరి ససరి సరి గపగరి సాసలు పాడ చెప్పు వసంతమ్మ గారు పాడు జయా గీతమాలు పాడను గ గ గ గ గ గ ప మ గ రి గరి గరి సరి గ గ గ ప మ గ రి సరి గరి సాని ససారి సరి గరి సాని ధరి సా గ సరి గ గ గ ప మ గ రి సరి గరి సాని ససారి సరి గరి సాని ధరి ససారి సరి గరి సాని ససారి సరి గరి సద సరి గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గరి సాని ససారి సరి గరి సాని ధరి విజయ గీతముల్ పాడారి క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడారి సృజిన మంతటి మీద విజయ మీ చెడు దేవ నిజ కుమారుని నామ మున్ హృదయములతో భజన చేయుచు నీచమున్ గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గరి సాని ససారి సరి గరి సాని ధరి సా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ బాబాడ గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గరి సాని ససరి సరి గరి సని దరి సని దరి గ గ గ సరి గ గ గ ప మ గ రి
సరి గరి సని సరి సరి గరి సని దరి సరి సరి గరి సని సరి సరి గరి సద సరి జగ సరి గగ పమగరి సరి గరి సని సరి సరి గరి సని దరి స ప్రకాష్ గారు పాడండి. సరి సరి పాడండి. పాడింది పక్క కాకుండా వేరే పాడితే నేను అలా కరెక్ట్ చేయడానికి ఉంటుందని. ఓకే ఓకే ఓకే. వేరే కీర్తన కాకుండా సరే 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 వేరే వేరే కీర్తన పాడితే అదే యేసుని ప్రేమను. ఆ వెరీ గుడ్ పాడు. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రి రీ ప ప మ ప గ గ గ మ రి స రి రి స రి గ రి ప ప ప గ మ గ రి స గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ద ప ని ద ద ప ప మ మ గ రి రి ప ప మ మ గ గ గ మ గ రి స ని రి స రి గ రి ప మ ప గ మ గ రి స యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవయో మనసా వాసిగనాథని వరనామమును వదలక పొగడవయో మనసా గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మ ప ద ని ద ద ప ప మ మ గ రి రీ ప ప మ మ గ గ గ మ గ రి స ని రి స రి గ రి ప మ ప గ మ గ రి స గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ ప ద ని ద ద ప ప మ మ గ రి అదే కదండి రీ ప ప రీ ప ప ప మ మ గ గ గ మ గ రి స ని ని స రి గ రి ప రి ప మ ప రి ప మ ప గ మ గ రి స వెరీ గుడ్ గ మ ప ప ప మ గ మ ప ప ప ప మ ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ గ గ గ మ గ రి స ని ని స రి గ రి ప మ ప గ మ గ రి స కీర్తన పాడు. అవన్నీ అంగీకరించి పాడతావా? పాడతాం పాడు ఏదో ఒకటి. అవన్నీ అంగీకరించు. వినిపిస్తున్నా వినిపిస్తుందా? వినిపిస్తుంది. పాడు పాడు పాడు. దూరుండే వాయిస్ బాగా. ఇప్పుడు వినిపిస్తుందండి? బాగా లోగు ఉంది. సాగరి గమ పాపరి గమ గరి
సగగగగమపపమగరి గమపపరిగమగరి సా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 
కీర్తన స్వరం పాడిన తర్వాత కీర్తన కూడా పాడితే అందరు తెలుస్తుంది. పాడుతున్నాను నా పాడు లిరిక్ తీస్తున్నాను. అంకుల్ 461 అండి అది. నో బ్రదర్ 441. 441 రాంగ్ రాశాను. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నను నేను బహుధైర్యముందేద. నావన్నీ తించు నీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీ దుర్గటి నీ కొరకు నిల్పేద. అవన్నీ నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ఇప్పుడు స్వరం పాడు. పాడు చూడు ఎక్కడో పాడు. సా 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 నీ పద ద పాప, పా సా 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 నీ
dani padada papa papa dada pama pama maga pa mada pama gari sa ni sa ga ga sa ga ga kama papa maga ri kama papa pari gama gari sa ఎప్పుడు నీవు కరుణించు నావన్మించు మీ దేవా వెల్కమ్ డాక్టర్ గారు వెల్కమ్ అండి ఆశీర్వాదం గారు కేత్ర బాగండి ఏం పడతారు అయ్యా పడుతున్నారా మైక్ చూడండి మైక్ ఆన్ చేయలేదు ఆయన పడండి మగరి ని సరి సనిద నీ సరి గగరి రి గ ప మగరి గ ప మ మగరి సరి సనిద సరి గ ప మ గ గ ప ప ధ ని 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 త ద ధ ని ద ప pa 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 da da pa pa ma pa pa ga ma pa ma da sa ra su ni do ni sa ni da pa ni sa ri ga se da pa ma ga ma ga ri ke su ni na ma ga ma kan ta ru chi ai yo దేవ మాదోషములు హరించి మోక్షకు వాసుల గుజయుటకు వాసుర ప్రకాశమైన ఎంత రుచి అయ్యా మగరిని సరి సనిద సరి గ్రిగ పమగరి ప వండరబుల్ సార్ వండరబుల్ పమగరిని సరి సనిద ప నీ సరి గ మగరి గ పమగ సరి గ పమగరి నిసరి సనిద ప నిసరి గ మగరి గ ప గ ప ద గ గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ సరి గ ప మ గ రి ది సరి సని ద ప గ ప మర్చిపోయింది మొత్తానికి జ్ఞాపం చేశారు మీరు కీర్తనలు ఎక్కువై కొన్ని కొన్ని స్కిప్ అవుతున్నాం ఈసారి నోట్ చేసుకుని కొన్ని ఏదైనా స్కిప్ అయిన అవి చేసుకురండి మర్చిపోకుండా పాడినవే కాకుండా ఒకసారి రివైజ్ చేసినట్టు
ఇవి చూసారా, ఇది మనం చాలా రోజులైంది పాడుకుని. ఏమిటో పాడు, కీర్తన ఒకటి పాడు, కీర్తన పాడు, తర్వాత దీనికి ప్రైజ్ లాడ్ అండి. 186 కీర్తన, నటభైరవి జన్యరాగం అని చెప్పారండి. ఇది ఏ పాప మెరుగని స్వరం పాడే ముందు ఒకసారి కీర్తన పాడుకుని ఆ ఫీల్ కి వచ్చి స్వరంకి రావాలి. స్వరం కూడా అదే ఫీల్ రావాలండి. ఏ పాప మెరుగని ఓ పాప సేమ్ సగ గ గ మద ద ద మద ద ద ద ద ని పద ప మ మా ప మ గ గ మ ద ప మ మ గమ మమ మమ గ గమ పాప మ పమ గ గమ పాప మ పముంద గ. అమృత పాడు, నువ్వు కూడా ఒక కీర్తన పాడు. త్రాహిమాం కృష్ణ. వెరీ గుడ్.
Sani sadani sani da pa ma ga ma pa da pa ma ga re sa 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 pa ma ga ma re ga sa sa sani sadani sa ni sani dani sani da pa sa 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 sani da pa ma ga ma pa
పాప మగరిస రిరి ని సాసద ని ని పదద మ పాప గ మ మరిగ సరి గ మ పద ని స రిరి స ని ద ప మగరిస మావంద నములేవిగో ప్రభువా వరదివెనలనీయ దీనులమణి తలంచి సంపదలను ఎంతగానో వసగిన శ్రీయేసు నీకు వందనమే వందన మేసియేసుకు వండర్ఫుల్ అండ్ క్లాప్స్ జాయ్సి ఉన్నావా జాయ్సి ఓకే నారద గారు మలహర్ పడండి మా ప ద స సరి రి స ద ప మ ప అన్ని స్వరాలు ఒక అన్ని స్వరాలు కలుపుతాం శంకరాభరణం అయింది కదా ఇప్పుడు మలహరి మాయమాళ మా ప ద స సరి రి స ద ప మ ప మైక్ మైక్ ఓపెన్ చేయండి మైక్ ఆన్ అవుతుంది ఇప్పుడు మా పద సరి పాడుతున్నారా ఎంత లోగా ఉంది వాయిస్ ఇప్పుడు అది అంటే మన అది సౌండ్ షేర్ లో ఉండి రావట్లేదు సార్ క్లాప్స్ ది ఇప్పుడు ఓకే సార్ పాడుతున్నాం సార్ మాప 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 ద స సరి మాప ద స సరి రి స ద ప మాప రి మాప ద మాప ద ప మగరి స సారి మగరి సరి గరి సీ మా పద మప ద ప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా మా పద స సరి రి స ద ప మ ప రి మా పద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స రి మా పద మ ప ద ప మ గ రి స ద ప మ గ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్
రాజులకు రాజుడేసే దూత పరిగణ పూజితుడుగా గనుడు తనదగు తేజమంతయు పిడిచి భువి జననమాయెను రాజితంబగు ప్రభుని కార్యం విమల దేహము శిలువ మ్రానున బలిగ చేసిన ప్రభుని ప్రేమే మనిషి పాపము మాపి వేసెను వెరీ గుడ్. అది వ్యవహారం రావాలి. చప్పటి పట్టలే మీరు క్లాప్స్ పెట్టుకోలేదా? ఏ కీర్తన కవిత? సరి సరి ప మగరి సరి 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 ప ని సరి సని సరి మగరి సని సరి సని సరి పది సరి నిని ని సా గ గ మ ప ప మ గ సా పాప ప మ గ రి గ మ గ రి సా సాస గా గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా సాస రి రి గ మ మ మ గ రి సా సాస రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అను అనున ఆనందమి అను అనున ఆనందమి బ్రతుకే నా ప్రభునికి నా హృదయవే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతి కరమా చింత చేరినంతలోన చింతలేని శాంతి కరమా అనువనున ఆనందమి అనువనున ఆనందమి సని సరి సని పమగరి సని సరి సరి సని పని సరి విని ని సా వండర్ఫుల్ అమృత పాడు జీవ
జీవితము దేవనలము నీ కురిసిన వేళ ఏమని చెప్పను అది చెప్పను అన్నది ఏమని అనుకోండి ఏమని చెప్పను జీవితము దేవనలము ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసి స్వరములతోనే గానము చేసి స్వరములనే శుద్ధి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని గణపరచిన నను పిలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే ధ్యేయము చేసి సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానమతోపే ఆ ధ్యేయములో ధ్యానమతోపే కన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ వండర్ఫుల్ చప్పట్లు కొట్టండి డాక్టర్ గారు చప్పట్లు కొట్టండి మగరి మగ పగ నరే సారదారా సురేఖ గారు గీతాల్లోకి రావాలి మీరు కూడా అందరూ శాంతి పడగలవా సగరి మగ పగ నరే సా అగమ పని సరి గాని క్లాసిక్ గా పడ పడగలవా ప్రాక్టీస్ చేయాలి మరి ఇప్పుడు గీతాల్లోకి రావాలి గీతాల్లోకి వస్తేనే వాయిస్ రేంజెస్ తెలిస్తే మనకి గీతంలోకి గీతాలన్నీ మధ్య స్థాయిలోనే ఉంటాయి కదా ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ శృతుల్లో పాడిస్తాను సగరి మగ ప మగ మరి పాడుతున్నావా అందరు పాడు ఇది ఫీల్ చూసా సగరి మగ ప మగ మరి సగరి మగ పగ మరి సగమ పరి సరి గారి సగరి అలా రావాలి వాడు
అందరూ వినన్నా స్వీటి ప్రాక్టీస్ చేయాలి అందరూ ఆరారు సడన్ గా అడుగుతాను ఆరా నిన్ను కూడా గీతాలు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే అందరు వింటారు కాబట్టి తప్పులు పడకూడదు సగరి మగ పమ గ ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స స రి గ మ ప మ గ ప మ గ రి స ని స సగరి మగ పమ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ పమ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స హృదయ మే ప్రభు ఆనయం ప్రియ ప్రభు దయకు ప్రభు క్రీస్తు నాదం ఆదరించేసువేదం అభయం కలుగు శుభములు కురియు వెరీ గుడ్ నా బాబాయ్ వెరీ గుడ్ వెరీ క్లాప్ చేయండి ఇంకా బాగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇది రావాలి సగరి మగ పమగ మరేస సగరి మగ పమగ మరేస మగ మ పని సరి కాలి సత పగరి సగరి మ క్లాసిక్ గా రావాలి అలా లేచి ఆడినట్టు ఉండవు స్వరాలు సగరి మగ పమగ మరేస ఓకే వెరీ గుడ్ బాగా పాడు అలా చేస్తుంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కీర్తనకు రండి కొత్త కొత్త కీర్తనకు రండి కవిత ఉన్నావా కొత్త కీర్తన పాడండి సార్ నడచుటకే ఇవాళ ఫినిష్ చేద్దాం దానికి ఇంకో కీర్తన తెచ్చాను చూద్దాం టైం ఉంటే అది చూచూచున్నావు నీ వైపు అనేది కీర్తనం ఇది పాడండి నడచుటకి ఇది రాసుకున్నావా కవిత నువ్వు సస సని రి సని ద ప మ ని ని ద ప మ ద స ని ర ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి స రి గ మ ప ద రి స ని ద ప మ గ ప గ రి గ మ ఇది అకార ఉకార అన్నింటిలో పాడుకోవాలి యేసు నీ నడచుటదు ప్రభు గడచుని
నామములోనే ప్రభువా జీవనము నడచు గడచునుది నడచుటలు ఫినిష్ చేయండి అదే ఇక్కడ వాయిస్ వినపడలేదండి, మీ వాయిస్ వినపడట్లేదు. నా వాయిస్ వినపించట్లేదా? కట్ అయిపోతుంది. సరిగమ పద నిసని దప మగమ గరిగమ రిగమ పద రిమ గరి సా పడ యేసు నీ త్రోవను నడచుటచే తనువే నీ తాయి, తనువే నీ దాయి, తనువే నీ దాయి, మనసే నీ దాయి, బ్రతుకే వెలుగాయి ఆనందమిగా కూడా ఊలోకి రావాలి అక్కడ వరకు. పాపం లేదిక శాపం రాదిక లోకం పరమాయి తదదా పని దపమగరి ఈ నామములోనే ప్రభువా జీవనం గడచునులే. అక్కడ
మూడు చరణాలు మార్చాను మేము కొంచెం చూసుకోండి. ఇంకా లోకం మరుగే ఇంకా అక్కడ మొన్న కంగారులో అటు పాపం శోకం శోకం మరుగే ఇంకా మరుగే మరుగే ఇంకా ప్రభు జీవనముడుచుడలి నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచు ఆరాధనగా నిలుచునులే నిలుచు మార్గం నీ బాటయని మార్గం నీ బాటయని మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యం జీవం మా ప్రాణము జీవం నా ప్రాణము క్రీస్తు చూడమని నిలుచునుగా
అమృత ట్రై చేయండి స్వరం సరిగమ పదవి సనీద సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరితా సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరితా స సాని రి సనీద పామ ఇది నీద సనీద పమగ దదదా పనిద పమగరి ఆనందనిద యేసు నీ తోవనునే నడచుటలో ఆనందనిద యేసు నీ తోవనునే నడచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి నీ అంగ తన్నువే నీదాయి మనసే నీవాయి అక్కడ కట్ చేయాలి ఆ చివర్లో అదే బ్యూటీ పాడు ఆనందమిగా యేసు నీ నడచుటని పాడు ఆనందమిగా యేసు నీ తోవను నీ నడచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామ గరి ప్రేమ గరిత నామములో ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం దాదింకా శోకం మరుగింకా నాగానికే క్రీస్తు అది అయిన తర్వాత ఫస్ట్ లైన్ తో ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు పాపం లేదింకా మనము నడచునుగా అలా ఫినిష్ చేసి అప్పుడు మూడో చరణం రావాలి అలా రావాలి అర్థమైనా పాయింట్ అర్థమైనా వెరీ గుడ్ ఇప్పుడు మూడు పాడు మూడోది క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నాదానీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరితా స సాని రి సనిద పమ నిన్ని నీద సనిద పమగ దదదా పనిద పమగరి సరిగమ పదని సనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి వండర్ఫుల్ వండర్ఫుల్ కాబట్టి క్లాప్స్ క్లాప్స్ అండి
ఆనంద్ గారు ట్రై చేయండి. కానగలుగుతారా చూడండి, పాడతారా. సరిగ మ పద ని స ని ద ప మ గ మ కరిగ మరిగ మ పద గడి రి మ గరి స. ఇక ముందు ముందు ఎవ్వరు పుస్తకాలు చూడకూడదు, అంటే ఇది ఓకే ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారు కాబట్టి దీని అనేది అదే టైం స్పెండ్ చేయనక్కర్లేదండి. మీ పనులు చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గీతం తీసుకోవడమే. ఇవాళ ఏదో ఇప్పుడు నీతి గలహో పాప దప మగ మామ అలా వచ్చేదా, దాని గురించి సపరేట్ గా టైం కోసం వెతుక్కోనక్కర్లా కదా. సరి ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది. సరిగా ఆరోహణ అవరోహణ అటపైనవి సరి సాధారణంగా అంత శుద్ధ మధ్యమం కైశిక నిషాదం అది కదా ఆనందం. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఇంకా ఎలా చెప్తారు మీరు, ఒక ఋషిలాగా చేయ ఓహో ఋషి అంటే మళ్ళీ మహర్షి అనుకుంటారు, అంటే ఒక ఒక తపనలాగా రావాలి అలాగే. పా మీద కూడా ఉకారం పడాలి. నడచుటదు సరిగమ పద ని స ని ద ప గ మ ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనందమేగా యేసు నీ కృపను నడచుటచి ఆనందమేగా ఫ్రీగానండి. సరిగమ పద ని స ని ద ప మ గ మ అలా ఫ్రీగా అలా వచ్చారు. యేసు మీ త్రువను నడచుటచి ఆనందమేగా యేసు మీ త్రువను నడచుటచి తనువే నీదాయే మనసే నీదాయే బ్రతుకే వెలుగాయే పాల్ గారు ట్రై చేయండి. సరిగమ పద వెరీ గుడ్ వస్తుంది వస్తుంది. నెక్స్ట్ గీతం చూద్దరు కానీ మరి ఒక మెట్టు ఎక్కిస్తున్నట్టు ఇది, అంటే 50 మెట్లు ఉన్నాయి, ఒక మొట్టమొదటి మెట్టు ఇది, ఇంకా 49 ఉన్నాయి. సరిగమ పద ని స ని ద ప మ గ మ గరిగ స అది కూడా ఫీల్ రావాలి కదా. సరిగమ పద ని స ని ద ప మ గ మ గరిగ స సరిగమ పద మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ నిన్ని నీ ద స ని ద ప మ గ ద ద ద
ఆ గ్యాప్ ఇవ్వాలి, అప్పుడే బ్యూటీ. అర్థమైంది మీకు? పాల్గారు కవిత ఉన్నావా సార్? సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనందమిగ యేసు నీ త్రోవనునే నడచుటలు ఆనందమిగ యేసు నీ త్రోవనునే నడచుటలు అనువే నీదాయే మనసే నీదాయే బ్రతుకే వెలుగాయే సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఈ నామం లోనే ప్రభువ మా జీవనము గడచునుగా నీ నామం లోనే ప్రభువ మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరువక ఇంకా సరిగమ పద ని సని ద ప మ గ మ గరి స స సరిగమ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా నాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని ఆనందమిగా యేసు నీ త్రోవనునే నడచునులే నీ నామంలోనే ప్రభువ మా జీవనము గడచునుగా. వండర్ఫుల్ సార్, క్లాప్స్. చాలా వరకు వచ్చారు. కొంచెం ప్రయత్నించా సార్, ట్రై చేసా, ప్రాక్టీస్ చేసా. అమ్మజీ గారు ట్రై చేస్తారా? సరిగమ పద ని సని ద ప మ గ గరి గ స సరిగమ ప మ రి మ గ అలానండి పాల్ గారు చూసారా ఫీల్? ఆందమిగా యేసు నీ నామము నీ తోవను నడచునుగా ప్రభువ జీవనము గడచుంటున్నాను. ఇది ఫీల్ వస్తుంది అంటే స్వరం బాగా మైండ్కి పట్టిన తర్వాత
ఆ ఫీల్ కి వస్తా. శాంతి ట్రై చేయి. ప్రాక్టీస్ విను, బాగా విను, పాడింది బాగా విని ఆ ఫీల్ కి రావాలి. వసంతమ్మ గారు అందరు ప్రాక్టీస్ చేయాలి ఈసారి గీతాలు కూడా. ఏం సార్ ఆశీర్వాదం గారు, బాగుందా? చాలా మంచి గీతం. దిక్కి పాడాలి. నడచుటలు నడచుటలు. ఓకే సార్. తల్లువే నీదాయ్ మనసే నీవాయ్ యేసు నీ నామము నడచు. ఏమండి బాలసుందరంగా పాడతారా? ఇప్పుడు లైవ్ లో నేర్చుకున్నారు కదా. సరిగమ పదని సని దాపను మగమ, సరిగమ పదని సని దాప మగమ, గరిగ సరిగమ పద మగరి మగరి సరిచండి. సరిగమ పదని సని దాప మగ, సరిగమ పదని సని దాప మగ. అన్నీ తప్పు పాడుతున్నారు. సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద ప మగరి మగరి నటపై రవి రాగం. సరిగమ పదని సాని దాప మగరే. బా ప్రాక్టీస్ చేయండి. తప్పులు ఇక్కడ రికార్డ్ అవ్వకూడదు. అవునవును పాడాలి పాడాలి. అవి వింటారు కదా అందరు వింటారు. అవును బాగా మైండ్ కి వచ్చిన తర్వాత ఈ ఫీల్ రావాలండి. నడచుటలు ఏసు త్రోవను నడచుటలు సార్ చిన్న ఎక్స్ట్రా సార్ పాడండి. ససస నిరి సని దపమ నిని నీ దస ని దపమగ దదా. అలా చదివేస్తారండి మీరు స్వరం, అలా చదవకండి. అదే నేను చెప్పేది. పమగరి సార్ ఆ విధంగా లాస్ట్ లో రీ అలా కంటిన్యూ అక్కడ అక్కడ సస్టైన్ పెట్టుకోవద్దు. సస్టైన్ పెట్టుకుంటే ఇప్పుడు ఓకే సార్ ఓకే ఓకే అక్కడ కట్ చేయాలండి. ఎలాగంటే అంటే
ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు అలా వచ్చింది సార్ అందుకని బాగకూడదు చెప్పేది వినండి అక్కడ అది ఎత్తు కడకి బాగుంటది అప్పుడు అక్కడ కట్ చేసినప్పుడే ఆ బ్యూటీ ఆ సస్టైన్ ఉంచుకోండి తనువే నీదాయి మనసే నీవాడు బతుకే నీదాయి అలా రావాలి అదేంటని సస్టైన్ పెట్టుకోదు కవిత పాడు సరిగమ పద నిసనీదాపమగమ గరిగ సరిగమ పద మగరి అదేనండి అంటే ఇప్పుడు ఆల్రెడీ పాడాను కదండి ప్రాక్టీస్ చేసి రేపు మళ్ళీ పాడు మళ్ళీ పాడు ఒకసారి మళ్ళీ తెచ్చు స్వరం కూడా అదే సరిగమ పద నిసనీద పామగమ సరిగమ పద నిసనీద సరిగమ పద నిసనీద పామగమ గరిగ సరిగమ పద నిసనీద పామగమ గరిగ సరిగమ సరిగమ పద నిసనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగ రిసా రిమగ రిసా సా 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 నీ రి సా నీ ద ప మ నీ నీ ని ద సా నీ ద ప మ గ ది సరిగమ పద నీ సా నీ ద పా మ గ మ ఒక్కొక్కసారి వినండి పాడతాను ఫైనల్ గా సరిగమ పద నిసనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరిసా సరిగమ పద నిసనీద పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సీదపమీదపమీదపమగరి నడచుటలు ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు ఓకే ప్రాక్టీస్ చేసి రండి కొంతమంది మిస్ అవుతున్నారు జాబ్ అబ్లిగేషన్ అరే రిపీట్ చేస్తా ఉన్నాం అసలు ఈవేళ చూచూచున్నము నీ వైపు తెలుసా కీర్తన మా ప్రియ జన
ఆశీర్వాద గారు తెలుసండి, చూచూచున్నాము నీ వైపు అనలేదా? అరే బా తెలియాలే, విక్కి తెలుసా అండి? సార్ ఇలాగ చూచూచున్నాము నీ వైపు అది కదా సార్? చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు. మాకు అలాగే వచ్చింది. ఇలాగే వచ్చా? చూచూచున్నాము, ఎందుకంటే మీరు పాడింది ఆ తాళంలోనే లేదు. చూచూచున్నాము ఉంది ఆ ఒరిజినల్ ఇది, చూచూచున్నాము నీ వైపు తక్కదిన్న తక్కి మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు. ఇది కరెక్ట్ తాళంలో ఉంది, ఆ రాగం కూడా హరికంబోజిలో ఉంది. మీది ఏదో రికార్డ్ అది కదా, రికార్డ్ ఏదో అది. కానీ ఇది నేర్చుకోండి, ఇది దీన్ని అథెంటిక్ ఈ స్వరం నేర్చుకుంది కదా, బాగుంటుంది. రేపు చెప్తాను. ఇప్పుడు రాసుకో, టైం అయిపోయింది. టైం అయిందా? ఎంత అయిందండి టైము? 11:30 నిసరిది గ మ ప మ గ రి స గ రి స ని ద ని స. ఇది కరెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఆ రాగం ఆ తాళం త్రిపిటి తాళం ప మ గ రి స గ రి స ని ద ని స నిసరి నిసరి రే రే గ మ ప మ గ రి స గ రి స ని ద ని స ద ద ద ద ద ద ద ద ని ద ప ద ని ద ప. ఇక్కడ కైశిక నిషాదం ఈని సని ద ప ప ప ప గ ప ప ప ప ద ని ద ప మ మ గ రి గ మ ప మ గ రి స గ రి స ని ద ని స ని స రి 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 గ మ ప మ గ రి స గ రి స ని ద ని స. సర్వం నేర్చుకోవడానికి బాగుంటుంది. గరి స గరి స ని ద ని. ఇక్కడ ఏమో కైశిక కాక నిషాదం ద ని స నిస నిస రి 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 గ మ ప మ గరి స గరి స ని ద ని స ద ద ద ద ద ద ని ద ప పద 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 సని ద ప ప ప ప గ ప ప పద ని ద ప మ గ రి గ మ గ రి స గ రి స ని ద ని స ని ది రి రి గ మ ప చూచూచున్నాము మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు.
प्रेम प्रेम ఇది కలుగును గాక చరణం ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటది అది క్లారిటీతో లిరిక్తో చూసుకోవచ్చు పదకొండో కీర్తన కదండి గరి సగరి సని సే రే గ మగరి సగరి సని దూచూచూని ప్రేమ ద ప్రేమ సనిధాను చూచు గరూ సీ వైపు చూచు నీ వైపు ప్రియ జనక చూచు అది ఇది నేర్చుకుందరు కానీ ఇది ఇది పర్ఫెక్ట్ ఇది నాకు కీర్తన లాగా ఉంది ఇది చక్కగా పామగరి సగరి సని దని సా సరి రే గ మగరి సగరి సని దని శాలిం గారు విన్నారా ఇది మీరు ఎక్కువ మా ఇంట్లో మెర్సీ పాడుతుంటదండి అంటే ఈ ట్యూన్ ఎక్కువ కదా ఈ ట్యూన్ తోనే మెర్సీ అంటే ఎక్కువ అదే రికార్డ్ లో ఎందుకు మార్చాలో తెలియదు కానీ ఇది పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ కీర్తన ఇదే పాల్గారు ఇదే నేర్చుకోండి చూచూచున్నాను నీ వైపు మా ప్రియ జనక చూచూచున్నాను నీ వైపు మీరు బాగా పాడుకోవచ్చు సంగతులు వేసుకుని మే మరుణ మహిమి మార్గము వీడి మే మందరం ఇదే నేర్చుకుందరు కానీ ముందు స్వరం నేర్చేసుకుని ఓకే సార్ శాలిం గారు సార్ ఇవాళ మొత్తానికి గీతం చాలా బాగా పాడారు అంతా యేసు నీ నామం నడుచుటను ఆనందమేగా యేసు నీ నవ్వుతున్నా రామన్న గారు నా చప్పట్లు కొట్టరా మీరు మీరు మీరే కొట్టు రేపు గీత అంటే చెప్తున్నా కదా మొదలు పెట్టింది అకారాలు యేసు నడచుటలు క్రీస్తు ఆరాధనగా నిలుచును ఈ ఫీల్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు పుస్తకం చూడకపోతే వస్తుంది స్వరాల స్వర అలా వచ్చేయలేండి అవలేదుగా
మరి మా మహర్షి గారు రేపు రేపు ఉదయం 6 గంటలకు నేను శ్రీకాకుళం వెళ్తున్నాను. ఇప్పుడు వెంటనే పడుకుని పోతానమాట. అంటే ఈ నైట్ యూట్యూబ్ అప్లోడ్ ఏమైనా ఉందో ఇక. అలాగే అలాగే. ఎందుకంటే ఇక్కడ ఇలా ల్యాప్టాప్ వదిలేస్తాం, కన్వర్ట్ అయిపోయి ఉంటది, అది రేపు మార్నింగ్ ఎక్కిస్తానండి. తర్వాత నేను అనుకుంటా రోజు కూడా కొంచెం ఎర్లీగా పడుకునే అవకాశం, కేవలం ఈ దీని అప్లోడ్ కోసం గంట సేపు ఎక్స్ట్రా కూర్చోవలసి వస్తుందండి. అవును కదా, లేకపోతే మీరు అలా చేయండి. ఇప్పుడు వెంటనే మీరు 10:30 అలా క్లోజ్ చేసిన వెంటనే మీరు పడుకుని కొంచెం ముందు పడుకుంటారా? అదే ఇప్పుడు 10 క్లోజ్ చేసిన వెంటనే పడుకుని పోతాను అనుకోండి. పడుకుని పోండి, పొద్దున్న కన్వర్ట్ అయి ఉంటది కదా, అప్పుడు ఎక్కిస్తాను. అప్పుడు ఎక్కించండి, అవును కంగారే ఉంది. అలానే ఓకే, అదో 15 మినిట్స్ లో అయిపోతుంది కదా అది. మార్నింగ్ లేచి ఆనంద్ గారు కూడా నిద్ర ఉంటుంది, లేకపోతే ఆయన ఈ నైట్ వీడియో చూస్తే కానీ పడుకోరు. మీరు రికార్డ్ చేయండి అయితే. నేను చేస్తాను సార్, ఇప్పుడు మీరు మనకి రికార్డింగ్ ఆప్షన్ తెలుసు కాబట్టి ఒకవేళ మీరు అప్లోడ్ చేయమంటే నేను ఐ విల్ డూ సార్. అలానే మీకు నా మెయిల్ దాంట్లో చేసేయచ్చు, ఆ మెయిల్ ఐడితో ఇస్తాను. రేపు ఆనంద్ గారికి చెప్తానండి, చేయిస్తాను. చెప్పండి, అలాగే మార్నింగ్ చేయొచ్చు, ఎందుకంటే అందరూ ఎలాగ పడుకున్నాడు రేపు పొద్దున్న 9:10 కదా చూసేది కూడా అందరూ. ఓకే సార్. ఎవరు ప్రార్థన చేస్తారండి? ఆఖరి ప్రార్థన బాలసుందరం గారు రోజు రండి, తప్పకుండా. అమ్మ వసంతమ్మ గారు ప్రార్థన చేయండి, క్లోజింగ్ ప్రేయర్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికారి, మీ బంగారు పాదముల కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది మన ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు నైనా దివ్యమైన హస్తాల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సజీవులు ఎక్కడ ఉంచినందులకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఇదిగోనైనా మరి మహర్షి గారి ద్వారానైనా నేను అలాగే మరి శాలే పాస్ట్ గారి ద్వారానైనా మీరు మీ వినిపించిన నైనా ఈ యొక్క గాయాలను ప్రభునైనా పాటల ద్వారా నైనా నిన్ను స్తుతించుకునే ధన్యతను మాకు దయచేస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మా పాటల్లోనైనా మధురంగా నేను మేము పాడగలటకు నేను మా స్వరాలను నైనా ముట్టండి ప్రభా, మాకు మంచి స్వరాలు దయచేయమని నీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రి. ప్రత్యేకంగానైనా మరి నైనా తండ్రి నేను మహర్షి గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్ననైనా మన బిడ్డకినైనా ఇంకొక మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి నైనా. నీ పరిశుద్ధాత్మ శక్తుల ద్వారానైనా అనేక మందికి నైనా నీ యొక్క నైనా పాటల ద్వారానైనా నిన్న స్వరాల ద్వారానైనా వినిపిస్తూ ఉండగానైనా ప్రతి ఒక్కరునైనా బిడ్డతో తిరిగి భాగ్యం దయచేయమని నీ పాదాలు చెంత వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నేను పాస్టర్ గారి ద్వారానైనా నైనా మరి దేపటి దినాన్ని బిడ్డ ప్రయాణమే వెళ్తూ వస్తుండగానైనా ప్రయాణం అంతట్టు నీ కాపుదలలో భద్రతలో కాచి కాపాడండి నైనా. ఎందు నిమిత్తమే వెళ్తూ ఉన్నారో సమస్తం ఎదిగిన దేవుడు ప్రభా, ముందుగా మీ ముందు నైనా మీ వెనుక బిడ్డను నడిపించమని నీ పాదాలు చెంత వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించినైనా. ఇదిగో మా సమయానికి నైనా నీ సన్నిధానంలోనైనా మేము మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా ఇదిగో మరి కూరిక ఈ కూరికను అంతటిని కూడా దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని యవని బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారి మంచి స్వరాలతోనైనా పాడుతూ ఉండగానైనా వారి స్వరాలను ముట్టండి ప్రభా. ఇంకను నీ నామాన్ని హెచ్చింప చేయమని నీ పాదాలు చెంత మొరపెట్టుకొని ఇదిగో రాత్రి వేళల్లోనైనా మా పడకల మీదకి వెళ్ళి నిద్రించుచుండగా మాకు ఎటువంటి దుష్ట శక్తులు కలలు రాకుండా నీ యొక్క దైవ దర్శనాలతో మంచి నిద్రను దయచేసి మరి ఒకసారి నైనా నీ ఉదయ కాలంలో నీ కృపలతో నింపబడి నిన్ను స్తుతించుకునే ధన్యతను మాకు దయచేసి పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ ప్రత్యేకంగానైనా మహర్షి గారి ద్వారానైనా ఆ బిడ్డకి ఇంకనూనైనా నీ యొక్క ఆరోగ్యమును బలమును నీ రెక్కల చాటున బిడ్డని భద్రపరిచి కాచి కాపాడమని నజరని యేసు నామమును నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడిన మనందరికి మరి ఎంతో శ్రద్ధతో నేర్చుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు మరి ఎంతో ఓపికతో, సహనంతో, ఆనందంతో, సంతోషంతో నేర్పిస్తున్న మహర్షి గారికి, వారి కుటుంబానికి తోడండి.
వర్ధిల్ల చేనుగాక. ఒకవేళ మీరు నాన్నగారు మీరు అప్లోడ్ చేస్తే మళ్ళీ ఆయనకి ఆయనకి పెట్టండి, ఎందుకంటే ఆయన కమెంట్ రైటప్ చేసి పెడతా ఉంటారు కదా. అవును సార్, చూడండి ఏది వీలైతే అలా. మీరు వెళ్ళొచ్చిన తర్వాత మనం ఆ ప్రయత్నం చేద్దాం సార్, ఒకసారి చూసి మీ మీ అబ్జర్వేషన్ లో మీరు అప్లోడ్ చేసేసి అది నాకు ఇస్తే లింక్ ఇస్తే నేను చెప్తా మా మహర్షి గారు ఆ యూట్యూబ్ తాలూకా ఈమెయిల్ యూట్యూబ్ మెయిల్ ఐడి ఇచ్చానండి, అది తీసుకుంటే చాలు అది ఓపెన్ అయిపోతుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ శాలం గారికి పెట్టండి, అప్పుడు ఆయన రైటప్ ఆయన ఆయన పెడతారు అప్పుడు గ్రూప్ లో. అదే సార్, ప్రెసెంట్ మీ దగ్గర రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా సార్. అంతే ఇప్పుడు అంటే ఇప్పుడు చేయాలని అది కన్వర్ట్ అవ్వాలి కదండి. అవును సార్, అవును సార్, కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, పడుతుంది సార్. ఓకే సార్, రైట్. ఓకే సార్, గుడ్ నైట్. సువర్ణ రాజు గారు తెరానికే ఉండిపోతున్నారు సార్, మన సువర్ణ రాజు గారు. సువర్ణ రాజు గారు, సువర్ణ సువర్ణ రాజు గారు హైదరాబాద్ సార్. సువర్ణ రాజు గారు ఏ తెర వెనకుంటున్నారు ఆయన? సువర్ణ రాజు గారు ఉన్నారా? ఏం లేదు, సరే ఓకే. చాలు, మనకి అందరూ వస్తే ఎలాగా నేర్చుకుంటూ ఉంటారు, వీడియో రికార్డ్ అవుతుంది కదా. ఓకే సార్, గుడ్ నైట్ మా ఉండండి.